లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. దీంతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి గెలిచిన నాటి నుంచి ప్రపంచ దేశాధినేతలు మోదీకి అభినందనలు తెలియజేస్తున్నారు. అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్, సింగపూర్ వంటి దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందామంటూ తమ ఆకాంక్షలు తెలిపారు. అయితే పొరుగుదేశమైన పాకిస్తాన్ మాత్రం మోదీకి అభినందనలు తెలపలేదు. భారతదేశం ఎన్నికలపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈ పరిణామం ఇరు దేశాల బంధాలను ఏ విధంగా ప్రభావితం చేయనుందనే ఆసక్తికర చర్చలు తెరపైకి వచ్చాయి. ఇదే విషయంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో సహకార సంబంధాలను కోరుకుంటున్నట్టు ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ వివాదం సహా అన్ని సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్టు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ తెలిపారు. మోదీకి శుభాకాంక్షలు తెలుపకపోవడంపై ముంతాజ్ జహ్రా బలోచ్ స్పందించారు. భారత్లో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టే అభినందనలు తెలపలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా 2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. భారత్ తీసుకున్న ఆ నిర్ణయం పొరుగు దేశాల మధ్య చర్చలు జరిపే పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని పాక్ ఆరోపించింది. అయితే భారత్ మాత్రం పాక్తో సత్సంబంధాలనే కోరుతూ వచ్చింది. ఆదాయాది దేశంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని, చర్చలకు తాము తలుపులు మూయలేదని చెబుతూ వస్తోంది. పాక్తో ఇతరత్ర సమస్యలు ఉన్నప్పటికీ అక్కడ పెద్ద సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలున్నాయి కాబట్టి ఉగ్రవాదంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని ఎస్ జైశంకర్ గతంలో వెల్లడించారు.